Hello friends, Namaste. ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా యలమదూరనే గ్రామంలోని శ్రీ సత్యేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నానండి. ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని లింగేశ్వరునిగా పూజిస్తారు. అయితే స్వామివారిని లింగేశ్వరునిగా కాకుండా విగ్రహ రూపంలో పూజించే క్షేత్రం అయితే ఇక్కడ ఒకటి ఉందండి. అది కూడా స్వామివారు తలకిందులుగా భక్తులకి దర్శనం అయితే ఇస్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. యనమదూరు అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని యమునాపురం అని పిలిచేవారు. కాలక్రమేణా యమపురం, ఇప్పుడు యనమదూరు అని పిలుస్తున్నారు. స్వామివారి స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ గ్రామంలో మునులు తపస్సు చేస్తూ ఉండేవారంట. ఆ సమయంలో సింబురుడు అనే రాక్షసుడు వారి తపస్సుకు భంగం కలిగించేవాడంట. అతన్ని సంహరించడానికి ఎవరి వల్ల శక్తి చాలక మునులు అందరూ కలిసి యమునుని ఏడుకున్నారంట. పూర్వం ఇక్కడ యమధర్మరాజు సంచరించేవాడంట. అప్పుడు ఆ యముడు యుద్ధం చేశారంట, కానీ ఎన్ని సంవత్సరాలు అయినా ఆ యమునికి శక్తి సరిపోలేదంట. అప్పుడు ఆయన స్వామివారి గురించి ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేశారంట. ఆ సమయంలో స్వామివారు కైలాసంలో ఏ విధంగా ఉన్నారంటే శీర్షాసన రూపంలో శిరస్సు కిందకు పెట్టి పాదాలు ఆకాశం వైపు చూస్తున్నట్టు ధ్యానంలో ఉన్నారంట. అమ్మవారు ఆ సమయంలో బాలింతగా 3 నెలల చంటి బిడ్డ కుమారస్వామిని ఆడిస్తూ ఉన్నారంట. అమ్మవారు ఇదంతా చూసి స్వామివారికి భంగం కలగకూడదని ఏం వరం కావాలని అడిగారంట. అప్పుడు సంపురుణ్ణి సంహరించడానికి శక్తి కావాలని అడిగారంట. అమ్మవారు శక్తిని ప్రసాదించారంట. అప్పుడు యమధర్మ
నరసింహరాజు సంబూరుడిని సంహరించి తిరిగి అమ్మవారి దగ్గరికి వచ్చి, నాకు ఒక చిన్న కోరిక ఉందమ్మా అని, భూలోకంలో అందరూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారని, నా పేరు చెప్తే భయపడుతున్నారని, కానీ ఈ భూలోకంలో మానవులు అందరూ నా పేరు కూడా స్మరించేలా వరమిమ్మని అడిగారంట. స్వామివారు ఇక్కడ ఏ విధంగా ఉన్నారో అదే విధంగా నేను ఎక్కడ తపస్సు చేశానో అక్కడ కొలివి తీరాలని, ఎవరైతే వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటారో వారికి అపవృత్తి దోషాలు తొలగిపోవాలని కోరుకున్నారంట. అమ్మవారు అప్పుడు సరే అని, ఈ గ్రామానికి నీ పేరు పెడుతున్నా అని యమునాపురం అని పేరు పెట్టారంట. చూస్తున్నారు కదండి, స్వామివారు శీర్షార్షిక రూపంలో తల కిందులుగా పెట్టి పాదాలు ఆకాశం వైపు చూస్తున్నట్టు తపోభంగిమలో ఉండటం, అలాగే స్వామివారి పక్కన అమ్మవారు పార్వతీమాత ఒడిలో కుమారస్వామిని 3 నెలల చంటి బిడ్డని ఎత్తుకుని బాలింతగా ఆడిస్తున్నట్టు ఒకే పీఠం మీద దర్శనమిస్తారండి పార్వతీ పరమేశ్వరుడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎవరు లేరు, లోపలికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు, అందుకనే సమయం బయట తీస్తున్నాను. తూర్పు దిశగా సత్యగుండం అనే మంచినీటి చెరువు అయితే ఉందంటండి. ఆ చెరువుకి ఏదో విశిష్టత అయితే ఉందంటండి, అది ఏంటో తెలుసుకున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ నీటిలో కాశీగంగలోని ఒక పాయ అంతర్వాహినిగా జల ప్రవాహంలో కలుస్తుందంటండి. అంతేకాకుండా స్వామివారి నైవేద్య ప్రసాదానికి ఈ నీటితోటే వండితే ఉడుకుతుందంట, వేరే నీరు తీసుకొచ్చి వండితే ఎప్పటికీ ఉడకదంటండి. అంత మహిమగల ఆలయం ఈ శక్తీశ్వర స్వామి ఆలయం.
ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.